హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదాన్ మరోకోణం. నేను మీ ప్రసాద్. సినిమా స్టైల్లో శ్రీవారి సొమ్ము 150 కోట్లు స్వాహ. ఇది వైసీపీ పనితీరు. సరే, వైసీపీ వాళ్ళే చేసేవాళ్ళని చెప్పేసి అనలేం, కానీ వీళ్ళ వ్యవహార శైలి చూస్తుంటే వీళ్ళకి పరిపాలన చేత కాదో, లేకపోతే దొంగలు దొంగలు కలిసి ఊళ్ళు పంచుకున్నారు అనే సామెతను ఉపయోగించాలో ఏంటో అర్థం కావట్లా. సరే, ఆ శాఖ ఈ శాఖ అంటే ఏ శాఖని వదలలేదు, కనీసం స్వామివారిని కూడా వదలకుండా ఈ రకంగా దోచేశారు అంటే ఇక దేశంలో దొంగలు పడ్డారని నా చిన్నప్పుడు సినిమా ఉంది, ఇప్పుడు ఆ తరహా ఉంది. ఆంధ్రాలో దొంగలు పడ్డారు అని నేను అనవలసి వస్తుందేమో. ఎందుకు ఇంత పెద్ద మాట అంటున్నానంటే, ఇప్పుడు నేను చెప్పబోయే విషయం కనుక వింటే, ఇది మన సినిమాల్లోనే చూస్తాం, బయట ఎక్కడ కూడా చూడం. మరి ఆంధ్రప్రదేశ్కి ఉన్న వరం ఏంటి అంటే శ్రీవారి కొలువు. ఏదైతే తిరుమల తిరుపతిలో దేవస్థానం ఉందో అది తెలుగు ప్రజల అదృష్టంగా భావిస్తూ ఉంటారు. కానీ దాన్ని కూడా కొల్లగొడతంలో సినిమాని మించిన స్టైల్లో చేస్తారు అని అంటే, అది కూడా మరి మన తెలుగు రాష్ట్రంలో ఉన్న శ్రీవారి ఆలయంలోనే అది అదృష్టంగా భావిస్తే, ఇలాంటి దొంగలు ఉన్నందుకు మరి ఎంత దరిద్రం అనుకోవాలో, ఎంత దురదృష్టం అనుకోవాలో మీరే చెప్పండి. ఎందుకంటే ఇది నేను చాలా వేదనతో చేస్తున్న వీడియో. సో ఒక అధికారి 150 కోట్లు స్వాహా చేశారంటే మరి అక్కడ కమిటీ ఏం చేస్తుంది, ప్రభుత్వం ఏం చేస్తుంది, నిద్రపోతుందా? రవికుమార్ టీటీడీ ఉద్యోగి, అతను ఎక్కడ చేస్తాడంటే పరకామణిలో చేస్తూ ఉంటాడనమాట. సో ఇతను ఏం చేశాడంటే చాలా విచిత్రం. సాధారణంగా సినిమాల్లోనే చూస్తూ ఉంటాం, మీకు వీడొక్కడే అని చెప్పేసి సూర్య అది ఒక సినిమా ఉంది, దాంట్లో అతను అతని స్నేహితుడికి కడుపులో కట్ చేపించి ఆ డ్రగ్స్ అన్నీ కూడా అందులో పెట్టేసి విదేశాలకి పంపిస్తూ ఉంటాడనమాట. సో అది ఒక తరహా స్మగ్లింగ్. సో అట్లాగే ఏదైతే ఇటీవల తిరుపతిలో జరిగిన అన్యాయాలు, అక్రమాలు, అవినీతి అని చెప్పేసి ఆరోపణలు అంటే, ఈ ఆరోపణలు కాదు వాస్తవాలు అన్నట్లుగా, ఈ రవికుమార్ అనే వ్యక్తి చెన్నైకి వెళ్ళి ఒక ప్రైవేట్ పార్ట్ దగ్గర ఒక చిన్న సర్జరీ చేయించుకుని హోల్ పెట్టించుకున్నాడంట. చూడండి ఎంత దారుణాతి దారుణం. ఆ హోల్ పెట్టించుకొని వచ్చి ఓ 2 నెలలు లీవ్ పెట్టి తర్వాత వచ్చి ఈ ఫారెన్ కరెన్సీ ఉంటుంది కదా నగదు, ఆ నోట్లను అలా మడత పెట్టేసి ఎక్కడైతే సర్జరీ చేయించుకుని హోల్ పెట్టించుకున్నాడో ఆ హోల్లో పెట్టేసుకొని వెళ్ళిపోతున్నాడంట. సో ఈ విధంగా జరుగుతుందంట, ఎంత దారుణం అండి. సో చివరికి అసలు ఈ ఐడియాలు ఎవరికి వస్తాయో ఏంటో, కానీ పెద్ద పెద్ద క్రిమినల్స్ కూడా రావు కదా ఇంత క్రిమినల్ ఆలోచనలో. సో ఒకరోజు 2022 సంవత్సరంలో ఒక విజిలెన్స్ అధికారికి డౌట్ వచ్చింది. అతని పేరు, ఆ విజిలెన్స్ అధికారి పేరు సతీష్ అనమాట. అతనికి డౌట్ వచ్చి ఎందుకో మామూలుగా చెక్ చేస్తూ ఉన్నప్పుడు కింద ఒక నోటు పడిపోయిందంట. సో ఆ రోజు స్వాధీనపరుచుకున్న అమౌంట్ ఎంతో తెలుసా? 72,000 రూపాయలు. అంటే ఒక్కొక్క రోజుకి అతను ఆ విధంగా సుమారుగా 60,000 నుంచి 70,000 ఆ విధంగా తరలించుకుపోతున్నాడు. సో ఒక్కరోజు మాత్రమే ఆ విధంగా పట్టుబడ్డాడు. సో అప్పటికే ఎంత స్వాహ అయింది? 150 కోట్ల స్వాహ. ఇతను ఏ విధంగా కొన్నాడంటే 10 ఎకరాల భూమి. చూడండి, 10 ఎకరాల భూమి కొన్నాడు. అలాగే తిరుపతిలో 3 విల్లాలు కట్టించాడు, చెన్నైలో ఇంకో విల్లా, అలాగే ఇంకా బంగారం. మామూలుగా అతని జీతం ఎంత ఉంటుంది సుమారుగా? 50,000 ఉంటుందా, లేకపోతే 60,000 ఉంటుందా ఒక ఉద్యోగికి? సో అటువంటి వ్యక్తి మరి 150 కోట్ల రూపాయలు అంటే దీన్ని బట్టి ఏమని ఆలోచించండి. ఇక విచిత్రమైన విషయం ఏంటి అంటే, దేవుడి సొమ్మే కదా కొట్టేసింది. చివరికి దేవుడి సొమ్ము కొట్టేసి దేవుడికి విరాళం ఇచ్చాడంటే అందులో మళ్ళీ కొంత భాగం దేవుడు కూడా దాంట్లో భాగస్వామిని చేశాడు. 150 కోట్లు కొట్టేశాడు కదా, అందులో 15% 15 కోట్ల రూపాయలు ఇదే శ్రీవారికి విరాళంగా ఇచ్చాడు. అది ఎవరి చేతుల మీదుగా? అప్పుడు టీటీడీ ఈవోగా ఉన్నటువంటి ధర్మారెడ్డి, టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి భూమన కరుణాకర్ రెడ్డి. సో వీరికి మరలా వీరే కాదు, ఇప్పుడు ఏదైతే ఈ కేసుకు సంబంధించిన అంశం ఉందో దాన్ని క్లియర్ చేయాలని చెప్పేసి లోక్ అదాలత్లో ఆ సురేష్ ఎవరైతే విజిలెన్స్ అధికారం ఉన్నా ఆయన్ని బెదిరించడం, మళ్ళీ ఇక్కడ వీళ్ళు దొరిలో వాటాలు వేసేసుకున్నారట. చూడండి, వాటాలు వేసేసుకొని అతను ఆ కేసును తప్పించి ఓ చిన్న పెట్టి కేసు పెట్టి కేసు క్లోజ్ చేశారు ఆ రవికుమార్ అనే వ్యక్తిని. సో దీనిని బట్టి చెప్పండి, వైసీపీ హయాంలో ఏం జరిగింది? మామూలుగా మద్యము, ఇసుక, మైను ఇవన్నీ ప్రజలకు కనపడతా ఉన్నవి. కానీ అక్కడ టీటీడీలో తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్న కుంభకోణాలు, అన్యాయాలు, దోపిడీలు ఏ విధంగా ఏం చేయాలి? ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే మంత్రి గారు ఉన్నారో ఎండోర్మెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించి
ఆయన రామనారాయణ రెడ్డి గారు, ఆయన సమీక్షలు నిర్వహిస్తుంటే ఒక్కొక్కడు ఒక్కొక్కడు వెలుగులోకి వస్తున్నాయి. ఇదే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎన్ని కుంభకోణాలు జరిగినాయి, ప్రసాదం, ఆ ప్రసాదంలో నాణ్యత లోపం, నెయ్యిలో కల్తీ, ఆయిల్లో కల్తీ, అలాగే అదేంటిది అన్నదానం, స్వామివారి నిత్య అన్నదానం ఉంటుంది కదా, దానిలో నాసిరకం బియ్యం, పప్పు కావచ్చు, ఇవన్నీ కావచ్చు. అలాగే స్వామివారి దర్శనానికి సంబంధించి టికెట్లు కుంభకోణం, ఇలా ఒకటి కాదు కదా ప్రతి ఒక్కటి. చివరికి మండపం కట్టే దగ్గర 90 కోట్లు అంట. అసలు ఏం చేస్తున్నారో డబ్బుని ఏమీ అర్థం కావట్లేదు. ఓ ప్రక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎట్లా ఉంది, అధోగతి పాలైపోయింది. చివరికి దాన్ని ఎట్లా చేశారంటే శవం మీద పేలాలు ఏరుకోవటం అంటారు చూసారా, ఆ పరిస్థితికి వచ్చింది. శవం మీద పేలాలు ఏరుకోవటం, శవం మీద చిల్లలు ఏరుకోవటం, ఆ రెండిట్లు ఏదైనా కావచ్చు, అంతకంటే దరిద్రంగా ఉంది పరిస్థితి. ఇది ఒక ట్విస్ట్. ఇప్పుడు రెండోది ఇంకోటి ఉంది. ముంబైలో ఒక 80 ఎకరాల భూమి హజీరాం భూమి అని ఉందంట. ఏది ఇదే తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది. సో అది రమేష్ నాయుడు అని ఒక ఈవో దాన్ని స్వాహ చేశారట. అసలు తిరుపతి చరిత్ర ఎన్ని సంవత్సరాలది, అంత చరిత్ర గల తిరుపతి, ఇంతవరకు ఎప్పుడు ఇంత కుంభకోణాలు జరగలేదు. కేవలం ఈ 2019 నుంచి 2024 మధ్య 5 ఏళ్ల కాలంలో ఈ విధంగా దోపిడీలు జరిగినాయి అంటే దీనిని బట్టి అర్థం చేసుకోండి అప్పటి పరిపాలకులు ఏ విధంగా పరిపాలించారు. ఏదైనా అంటే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించకూడదు, వైసీపీని ఏమనకూడదు అని చెప్పేసి చాలామంది వైసీపీ అభిమానులు బాధపడుతూ ఉంటారు. మరి ఇప్పుడు ఎవరు బాధ్యులు ఇక్కడ? కర్త కర్మ క్రియ అన్నీ జగన్మోహన్ రెడ్డి గారేగా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి అసమర్థతనాలా ఏమనాలి? సో ఒక ఇంట్లో ఒక పిల్లవాడి తప్పు జరిగిందంటే ఖచ్చితంగా ఆ ఇంటి పెద్దదే తప్పు. ఆ ఇంటి పెద్దవరు, ఆ ఇంటి తండ్రి. సో అదేవిధంగా రాష్ట్రాన్ని పరిపాలించే జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన హయాంలో ఇవన్నీ జరిగినాయి అంటే ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఆయనే బాధ్యత వహించాలి. సో అదేమిటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి వీరాభిమానులు మా అన్న సూపరు అది అని చెప్పేసి అంటారు. మీ అన్న సూపర్ అయితే మీ వరకే, కానీ ప్రజల సొమ్ము, దేవుడి సొమ్ము ఈ విధంగా దోచేసుకుంటూ ఉంటున్నారంటే దీనిని బట్టి ఏమని అర్థం చేసుకోవాలి? సో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ముందుకు వచ్చేసి ఇదిగోండి ఏమి లేదు అని చెప్పేసి, ఇప్పుడు చూడండి మొత్తం ఎంక్వైరీ జరుగుతుంటే అసలు వాస్తవాలన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి. ఇక్కడ దీన్ని బట్టి అర్థం చేసుకోండి, గత ప్రభుత్వ హయాంలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి 2024 మధ్య ఏం జరిగింది. ఈ ప్రాంతం కాదు ఆ ప్రాంతం కాదు, విశాఖపట్నంలో చూస్తే అక్కడ రిషికొండ వ్యవహారం కావచ్చు, అలాగే భూముల కుంభకోణం కబ్జాలు విజయసాయిరెడ్డి గారి హయాంలో. సో అటు ఉత్తరాంధ్ర అక్కడ చాప్టర్ క్లోజ్. రాయలసీమకు వస్తేనేమో ఇదిగోండి మదనపల్లి, ఏదైతే మొన్న ఫైల్ దగ్ధం ఉంది కదా, అక్కడ ఆయన వాటా వేసుకున్నారు. ఏది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, అక్కడేమో విజయసాయిరెడ్డి గారు. మరి తిరుపతిలోనేమో ఇదిగోండి, ఇక్కడ భూమిని కరుణాకర్ రెడ్డి గారు కావచ్చు, ధర్మారెడ్డి గారు కావచ్చు, అలాగే కోస్టల్లో కారుమూరి నాగేశ్వరరావు గారు కావచ్చు, మళ్ళీ ఇటు ప్రక్కనకు వస్తే వీరు కావచ్చు. వీరు లేదు వారు లేదు, ఇక అందరూ చక్కగా వాటాలు వేసేసుకున్నారు. వాటాలు వేసేసుకొని ఆ శాఖ లేదు ఈ శాఖ లేదు ప్రతి శాఖలో కూడా బ్రహ్మాండంగా ఇచ్చేసుకున్నారనమాట. అందినంతవరకు దోచుకున్న వాడితే దోచుకున్న తర్వాత దాచుకో, ఇదే పరిస్థితి. సో ఇక దీన్ని బట్టి ఏం చేయాలో ఏంటో ప్రజలు మీరే అర్థం చేసుకోండి, ఎందుకంటే మీ దృష్టికి తీసుకురావడం తప్ప మేము చేయగలిగింది ఏమీ లేదు. ఇది మా యొక్క విశ్లేషణ ఈ యొక్క స్వామివారి దానిపైన. ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా సినిమా స్టైల్లో స్వామివారి నగదు 150 కోట్ల రూపాయల స్వాహ చేసిన దానిపైన ఇది వైసీపీ హయాంలో మీ విలువైన ప్రయాణం కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.